విజయనగరం జిల్లా గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పులే అని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే అప్పల నర్సయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనగారిన వర్గాల కోసం, అభ్యున్నతికి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డిసెంబర్ 15 నుంచి ఆడుదాం ఆంధ్ర ప్రారంభమవుతుందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గారాతవుడు, బూడి వెంకటరావు, బెల్లాన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో నివసిస్తున్న యువతీ యువకులను ప్రోత్సహించాలని ఆలోచనతో వాళ్ళ ఉన్న క్రీడా సామర్థ్యాన్ని, క్రీడా నైపుణ్యం వెలికి తీయడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు స్వీకారం చేయట్లేదు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత యువకులను ప్రోత్సహించాలని మంచి ఆలోచనతోనే మరి ఈ కార్యక్రమానికి డిసెంబర్ 15 స్వీకరించారు. అక్కడ నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యి ఇది ముందేమో గ్రామ స్థాయిలోని, ఆ తర్వాత మండల స్థాయిలో, మరి నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి వివిధ దశలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీ ద్వారా ఈ గజపతినగరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను నిరుద్యం కోరుకున్న ఒకటే, మీ సామర్థ్యాన్ని, మీ క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీసే కార్యక్రమానికి మన ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ స్వీకారం చుట్టారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి యువతి యువకులను కూడా నేను కోరుకుంటున్నాను. మీకు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా అవసరమైతే, క్రీడాకారులకు ఇంకేమైనా కావాల్సి వస్తే మేము కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మళ్ళీ మీరు కానీ మిస్ అయితే మళ్ళీ మీరే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడేమో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఇవన్నీ కూడా మరి జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందా మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ఉన్న యువతీ యువకులను నేను కోరుకుంటున్నాను.